పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదలకై ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా శాసనసభ్యులు జీవన్రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఫీజు రీఎంబర్స్మెంట్కై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వంకు పట్టడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెనువెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మితో పాటు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండశంకర్తో పాటు ఎంఐఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अदम जारी पर यहाँ पर एक रोजा भूख हड़ताल कायम किया गया है, जिसमें जगत्याल शहर ने जगत्याल की अहम शख्सियत है और यहाँ के अरकान मजलिस, मुहिबान मजलिस और स्टूडेंट्स की कसीर तादाद यहाँ पर मौजूद है। एसएससी के एमएलए जनाब जीरोडी साहब भी यहाँ पर मौजूद है। हमारी मांग ये है कि स्टूडेंट्स जो तेलंगाना तहरीक में बढ़ चढ़कर हिस्सा लिया था, उनके स्कॉलरशिप रीएम्बर्समेंट को रोक लिया गया। यह कहां की नाइंसाफी है। हम मजलिस इत्तेहादुल मुस्लिमीन हुकूमत से गुजारिश करती है कि जल्द से जल्द रीएम्बर्समेंट और ये स्कॉलरशिप को जल्द से जल्द जारी की जाए, वरना यह तहरीक हमेशा मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से चलाई जाएगी। फीस रीएम्बर्समेंट कोसम నిరాహార దీక్ష చేపట్టడం జరిగినది. యావత్ తెలంగాణలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని మేము కోరుతున్నాము. ఒకవైపు ప్రైవేటు యాజమాన్యం ఒత్తిడికి గురై పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. మన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక స్లోగన్ ఇచ్చారు, కలలు కనండి దాన్ని సాకారం చేయండి అని. ఇప్పుడు పేద విద్యార్థులు కలలు కంటున్నారు, కానీ దాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఉన్నత విద్యకు దూరమై ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. కనుక వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ను విడుదల చేయాలని మేము కోరుతున్నాము. ఎన్నో పోరాటాలతో ఈ తెలంగాణ సాధించుకున్నాము, అలాగే ఈ విద్యార్థుల బలిదానాలతో ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కోసం బలిదానాలు ఎన్నో చేయడం జరిగింది. ఆ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా మారడం జరుగుతుంది. నిజంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అని అంటే ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇచ్చినట్టయితేనే కాలేజ్ యాజమాన్యం వాళ్ళు కూడా మంచి సదుపాయాలు నాణ్యమైన విద్య అందించగలుగుతారు. కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే రావాలని కోరుకుంటున్నాను. అలాగే సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా 100 కోట్లు వెచ్చించడమే, అలాగే తన సచివాలయానికి కూడా
ఎన్నో వందల వేల కోట్లు పెట్టడము, అదే కాకతీయ మిషన్ కానీ కొన్ని వేల కోట్లు పెట్టడం జరుగుతుంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు ముందు ఉంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు తన దృష్టిలో పెట్టుకొని ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విద్యార్థులు ఎంతోమంది బలిదానాలతోనే ఈరోజు సీఎం పదవిలో కూర్చున్నారు. నాకు సీఎం అవసరం లేదు, నేను దళిత సీఎంను చేస్తానని చెప్పి ఈరోజు పదవి కోసం అని సీఎం తీరులో కూర్చున్నారు. అన్ను విద్యార్థులను మర్చిపోవడం, అలాగే బంగారు తెలంగాణ తీసుకొస్తా అని చెప్పేసి విద్యార్థులను అంధకారంలో ఉంచడం చాలా దారుణంగా పరిస్థితి. అలాంటి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఫీజీ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. होने की वजह से जो दिक्कत हो रही थी वो दिक्कत से उन लोगों को निकालने वास्ते, मदद देने वास्ते जो कांग्रेस हुकूमत जनाब वज़ीर आला राजशेखर रेड्डी के दौर पे जो फीस रीइंबर्समेंट अमल में लाए थे वो अमल अब की हुकूमत ये अपनी चाह से जो तेलंगाना बनी है, तेलंगाना रियासत में और मजबूती से जो अमल करने का फीस रिइंबर्समेंट प्रोग्राम जो उसको कमजोर करके गरीबों को जो नुकसान पहुंच रहे वो नुकसान से अब ये गरीब बच्चों को निकालने वास्ते उनको मदद दिलाने के वास्ते परसों हालात की असेंबली में जो चर्चा आई थी कांग्रेस पार्टी के साथ जनाब अकबरुद्दीन ओवैसी एमआईएम की लीडर जो गरीब बच्चे फीस रिइंबर्समेंट नहीं मिलने की वजह से रुकावट हो रहे स्कूल जल्द से जल्द रिलीज करना बोल के हुकूमत के ऊपर दबाव लाने का कोशिश करी थी. उस सिलसिले में पूरा तेलंगाना रियासत में आज एमएम पार्टी के तरफ से एक दिन की ये जो निराहार दीक्षा कर रहे हैं, खासकर अपना जगीचाल बंदिये में यहाँ की एमएम सदर जो अब ये दीक्षा में बैठ रहे उन लोगों को कांग्रेस पार्टी के तरफ से हम भी आप लोगों के साथ है बोल के बोलने वाले आज हम आपके साथ से शामिल हुए हैं. बल्ले की चेयरपर्सन मोहतरमा विजयलक्ष्मी जी और डिस्ट्रिक्ट कांग्रेस वाइस प्रेसिडेंट जनाब पंडित शंकर हाजा वली साहब क्या नहीं मिल सके तो भी कम से कम खुद रोजगार तो पा रहे. मुझे ताज्जुब लगते सब हालात की असेंबली में जनाब बद्रे आला केसीआर साहब आजकल बी इंजीनियरिंग पढ़ के कांस्टेबल बन रहे बल्कि बोलते क्या कांस्टेबल बनना ये कुछ कमी बात है क्या सर? ये तो अब बच्चों को इंसल्ट कर रहे बल्कि बोलता हूं मैं. अगर तुम सही भी उनको इंजीनियरिंग नौकरी दिलाए तो उन्हें नहीं कर तू बल्कि बोलते क्या ये तुम्हारे हुकूमत की नाकामयाबी है बोलता मैं. ये तुम्हारा हुकूमत के नाकामयाबी छुपाने के वास्ते जो इंजीनियरिंग पढ़ रहे थे बच्चे कांस्टेबल के वास्ते जा रहे. कांस्टेबल भी एक जिम्मेदारी नौकरी है, एक जिम्मेदारी नौकरी है. अब ऐसी नौकरी को जो है आप काम करके दिखाना ये तुम्हारे वास्ते अच्छी चीज नहीं होती बल्कि मैं बोलना चाहता हूं. आज मैं भी बोलता हूं और कुछ बोले तो जो कांग्रेस हुकूमत में जो तरीका से फीस रिइंबर्समेंट पे अमल करे हम भी वही तरह से अमल कर रहे हैं बिल्कुल बोलते सब कुछ. मैं आज केसीआर साहब को पूछना चाहता हूं 2014 तक तेलंगाना रियासत के हल्के में ही नहीं जबकि पूरा आंध्र प्रदेश रियासत में कहीं एक बच्चा रोड पे ऊपर आया बोलकर दिखा मैं बोलता हूं एक बच्चा 2014 तक
జబ్ తక్ తెలంగాణ రియాసత్ మే తెలంగాణకి హుకుమత్ నహీ బనీ తబ్ తక్ అగర్ ఏక్ బచ్చే రోడ్ కే ఊపర్ ఆయే తో నేను క్షమాపణ చెప్తాను చెప్పండి. ఈ బచ్చే రోడ్ పే కబ్ సే ఆ రే జబ్ సే తుమారి సదారత్ మే తెలంగాణ రియాసత్ మే తుమార హుకుమత్ బనీ తబ్ సే బచ్చే రోడ్ పే ఆ రే. ఇసే పహలే కభీ కోయి ఆయే క్యా బోల్ మే బోల్నా చాతా హూం పూచ్నా చాతా హూం మే మేనేజ్మెంట్ వాళ్ళే ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన ఆకు తజ్రుబా కర్లి చేసా. కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన, నిర్బంధ విద్యా బోధన మొత్తం జబర్దస్త్. అగర్ కోయి బచ్చే స్కూల్ కో నయా తో బోల్కే బోలే తో భీ జబర్దస్త్ లే జాకే అంగ్రేజీ మీడియం మే పఢానా. యే హుకుమత్ కీ వాదా హై, క్యా తుమ్హారా వాదా? అరే రాజ్ ఏక్ డాక్టర్ బన్నా బోలే తో రిజర్వేషన్ హోనా, ఇంజనీర్ హోనా బోలే తో రిజర్వేషన్ హోనా, నౌకరీ మే హక్ మిల్నా బోలే తో రిజర్వేషన్ హోనా? తుమ్కో మోడీ సాహబ్ సే దోస్తాని బడా రే, తుమ్కో మోడీ సాహబ్ సే దోస్తాని బడా రే, అబ్ కైకో బడా రే క్యా హై? యా తుమ్ జానా యా ఊపర్ వాలే జానా? జబ్ తుమ్హారి దోస్తాని మోడీ కీ తరఫ్ బఢ్ రే, థోడా రియాసత్ కీ ఫాయిదా భీ సోచో. తుమ్ రియాసతీ ముసల్మాన్ భాయియోం కో చాహే రిజర్వేషన్ అమల్ మే లానే మే తుమ్ ధోకా దియే తో పహలే ముఖాఫలత్ తే షాయద్ మై సమజ్తా హూం అక్బర్ అసద్ భాయ్ థోడా యకీన్ కర్ రహే ఏక్ తో హుకుమత్ మే హై నా, షాయద్ కుచ్ కర్ సక్తా హూం నా, అభీ కైకో బోల్నా, దేఖేంగే సహీ భీ ఔర్ కుచ్ మదద్ హో సకే తో లేంగే, అచ్చా హీ చీజ్ రహే నా. హమ్ భీ చాహతే, హమ్ భీ చాహతే, హమ్ భీ కహీ గయే తో భీ బోల్ రహే. హుకుమత్ జో 12% రిజర్వేషన్ అమల్ మే లానే కే వాస్తే జో భీ ఖదమ్ ఉఠాయే కాంగ్రెస్ పార్టీ కే తరఫ్ సే హమ్ ఆప్కే సాథ్ హై బోల్ కే బోల్ రహే, హమ్ ఆప్కే సాథ్ హై బోల్ కే బోల్ రహే. యే అక్లియతో కే హక్ దిలానే మే హమ్ దిల్ సే హమ్ ఆప్కే సాథ్ హై, గరీబో కే హక్ దిలానే కే వాస్తే హమ్ హమేషా ఆప్కే సాథ్ రహేంగే బోల్ కే బోల్తే హువే జో మౌకా ముజే దియా గయా హై మై హమారే ఎంఎం సాథియో కో శుక్రియా అదా కర్తవ్య.